హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రాచీన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం చూపిస్తున్నాను. దీనికి ముందు వీడియోలో నేను చూపించిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ టెంపుల్ ఉంది. తాడిపత్రి బస్టాండ్ నుంచి ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉంది. బస్టాండ్ నుంచి బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే వారికి ముందుగా ఈ ఆలయం కనిపిస్తుంది. మార్నింగ్ 9:00 ఈ టెంపుల్కి వెళ్ళాను. ఇది కూడా పురాతన ఆలయం. దీని పూర్తి వివరాలు, టైమింగ్స్, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎత్తైన గోపురం, విశాల ప్రాంగణం అద్భుత శిల్పకళతో ఈ ఆలయం ఆకట్టుకుంటోంది. ఈ రెండు ఆలయాల్లోని గ్రానైట్ శిల్పాకృతులను జాతీయ ప్రాధాన్యం ఉన్న శిల్పకళగా భారత పురావస్తు శాఖ గుర్తించి కాపాడుతోంది. ఈ ఆలయ గరుడ మండపాన్ని రథం ఆకారంలో నిర్మించారు. దీని గ్రానైట్ రాతి చక్రాలు తిరుగుతాయి. విష్ణుమూర్తి రూపమైన వెంకటేశ్వర స్వామి ఇక్కడ చింత చెట్టులో కనిపించారని ప్రతీతి. అందుకే ఈ ఆలయాన్ని చింతల వెంకటరమణ స్వామి ఆలయం లేదా చింతల రాయ స్వామి ఆలయం అని పిలుస్తున్నారు. బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన భక్తులు ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తున్నారు. ఇవి రెండు పురాతనమైనవే. రెండు పెన్నా నది పక్కనే ఉంటాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు ద్రవిడ శైలిలో నిర్మించారు. Thank you.
మార్నింగ్ 10:30 వరకు ఈ ఆలయాన్ని చూశాను. తిరిగి తాడిపత్రి బస్టాండ్కి వెళ్ళి 11:00 బెంగళూరు వెళ్లే బస్ ఎక్కాను. నైట్ 8:00 రూమ్ చేరాను. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్, బాయ్.